హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ ప్రాబ్లం అండి. సి మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే టూ సెట్స్ ఇచ్చాడు. ఈ థీరం చూడండి, ఇఫ్ ఏ కామా బి ఆర్ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ సేమ్ యూనివర్సల్ సెట్ దెన్ మోడ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి మైనస్ మోడ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, యాక్చువల్గా మనకి ఇందులో ఎన్నున్నాయి, ఏ బి టూ సెట్స్ ఉన్నాయి. ఓకే, ఏ బి టూ సెట్స్ ఉన్నాయి కదా. ప్రూఫ్ చూద్దాం మనం ఇక్కడ. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏంటండి, పై. ఇది మనకి కామన్గా స్టార్టింగ్ నుండి ఉన్న రిజల్ట్ ఇది. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ ఏంటండి, పై. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ, మనం వచ్చేసి ఫస్ట్ ఒక ఏ సెట్, తర్వాత ఒక బి సెట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఏ సెట్ తీసుకునే దాంట్లో ఏలో బి అనేది ఏంటి, మరి కాంప్లిమెంట్. బి అనేది ఏంటండి, కాంప్లిమెంట్ దేనికి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో బి సెట్లో, ఇప్పుడు ఇది బి సెట్ కదా, ఇది బి సెట్, ఈ బి సెట్లో ఏ కాంప్లిమెంట్ అవుతుంది ఇంటర్సెక్షన్ బికి. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ కలిసాయి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఫ్రమ్ ద డయాగ్రామ్, ఫ్రమ్ ద డయాగ్రామ్ ఏంటండి, ఈ రెండింటిని మనం మొత్తం కలుపుతున్నాం. ఏంటది, ఏ యూనియన్ బి అంటే బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఓకే, రైట్, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకో. ఓకే, అండ్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ కామా ఏ ఇంటర్సెక్షన్ బి కామా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఆర్ డిజాయింట్ ఆర్ డిజైన్డ్ సబ్సెట్స్ ఆర్ డిజైన్ సబ్సెట్స్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ వన్ దీనికి ఏం చేద్దాం, డెట్ అప్లై అవుతాం. మాడ్ అంటారు, డెట్ అంటారు, మాడ్ అంటే సరిపోతుందని మాడ్ అప్లై అయ్యి. ఇప్పుడు మాడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ యూనియన్ అనేది కాస్త ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏమవుతుందండి, ప్లస్. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ టూ. ఇప్పుడు మనకి బి ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కావాలి అంటే, ఫ్రమ్ ద డయాగ్రామ్ అండ్ అగైన్ వీ టేక్ హియర్ ఏ ఈక్వల్ ఏలో ఏవే ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి అంతేనా. అంటేంటి, బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. దీనికి మళ్ళీ డెట్ అప్లై అయితే బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, మనకు కావాల్సింది ఏంటి, ఇది కదా. సో కాబట్టి దీని నుండి ఏంటండి, ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ డెట్ ఏ మైనస్ డెట్ ఏ ఇంటర్సెక్షన్ బి, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ. అండ్ అగైన్ ఫ్రమ్ ద డయాగ్రామ్ సి హియర్ బి, బి తీసుకుంటే మళ్ళీ ఈ రెండు బి ఈక్వల్స్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఓకే, దీనికి కూడా మళ్ళీ డెట్ అప్లై అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. మనకు కావాల్సింది ఏంటి, మరి ఇందులో ఫ్రమ్ ఈక్వేషన్ టూలో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కావాలి. అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ బి మైనస్ మోడ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ ఫోర్. ఈక్వేషన్ త్రీ, ఈక్వేషన్ ఫోర్ని ఎందుకు సబ్ చేస్తారు, ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఈక్వేషన్ త్రీ ఫోర్ ఇన్ ఈక్వేషన్ టూ. ఓకే, ఏ యూనియన్ బి డెట్ ఏ యూనియన్ బి ఈక్వల్ ఏంటమ్మా, మరి ఇది ఈక్వేషన్ త్రీ. దీని ప్రకారం ఏంటి, మరి మనకి ఇక్కడ డెట్ ఏ మైనస్ డెట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఓకే, ప్లస్ డెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఇప్పుడు దీనిది డెట్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీరు గుర్తుపెట్టుకోవాలి, యూనియన్ వచ్చేట ప్లస్ వస్తుంది, మనం మీరు గమనించండి. రైట్, ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే దట్ ఈక్వల్ డెట్ ఏ ప్లస్ డెట్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, దీంట్లో మీకేం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.